హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళే రోడ్లో మధ్యలో మనకి రామరపాడు రింగ్ అయితే వస్తుంది అనమాట. అక్కడ నుంచి సర్వీస్ రోడ్ పట్టుకుంటే మనకి హోండా బిగ్ వింగ్ షోరూమ్ అయితే వస్తుంది. బయట నుంచి షోరూమ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఈ షోరూమ్ లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజ్ ఎంతో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ బయట చూసుకున్నట్లయితే కొన్ని టెస్టెడ్ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైనా ఒక వెహికల్ పర్చేస్ చేయాలంటే వీటిల్లో వాళ్ళైతే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసి వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హోండా CB350 అయితే ఉంది. కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఒకవేళ ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ వెహికల్ మీరు టెస్ట్ రైడ్ చేయొచ్చు. దాని తర్వాత నా ఫేవరెట్ వెహికల్ అనమాట CB350 RS, మీకు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్తో లభిస్తూ ఉండిద్ది. చూస్తానికి మీకు బ్లాక్ విత్ ఎల్లో కలర్లో చాలా బాగుంది కదా. సో ఈ వెహికల్ పర్చేస్ చేయాలన్నా సరే టెస్టెడ్ వెహికల్ ఉంది, ఇది టెస్ట్ రైడ్ చేసి మీరు వెహికల్ పర్చేస్ చేయొచ్చు. అలాగే మీకు CB300 R, యాక్చువల్లీ మన ఛానల్లో వీడియో లేదనమాట, నేను త్వరలో చేస్తాను. సో ఈ వెహికల్ చాలా బాగుంటుంది, ఇది కొనుక్కోవాలన్నా సరే మీకు టెస్టెడ్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ హైనెస్ అయితే చూడొచ్చు, మ్యాట్ బ్లాక్తో మీకు చూస్తానికి వెహికల్ అయితే ఎలా ఉండిద్ది అనమాట. సో ఇక్కడ మీరు ఇంకో కలర్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెండు వెహికల్స్ అయితే మీకు టెస్ట్ రైడ్కి అయితే ఉన్నాయన్నమాట. సో ఈ షోరూమ్లో ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటిలో మీరు ఒకటి పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు టెస్ట్ రైడ్ చేసి పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు షోరూమ్ లోపలికి వెళ్దాం, షోరూమ్ లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ షోరూమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీరు చూడొచ్చు హోండా CB350 హైనెస్ అనమాట. సో మీకు కొత్త కలర్, ఇందాక మీరు బయట చూసారు కదా ఆ కలర్ అయితే షోరూమ్ లోపల పెట్టారు. సో ఇది ఒక యూనిక్ కలర్ అని చెప్పుకోవచ్చు. మీకు గోల్డ్ కలర్ స్ట్రైప్స్ అలాగే బ్లాక్ విత్ బ్లూ కలర్లో చూస్తానికి యూనిక్గా అయితే ఉంది. సో ఇది పర్చేస్ చేయాలి అంటే ఈ షోరూమ్లో అవైలబిలిటీలో ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయొచ్చు. ఇటువైపు చూసుకున్నట్లయితే మీకు బ్లూ కలర్లో హోండా CB300 F అయితే ఉందన్నమాట. చూస్తానికి వెహికల్ అయితే ఇలా ఉండిద్ది, బ్లూ కలర్ ఉంది. అలాగే మీకు ఇక్కడ మ్యాట్ బ్లాక్, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మ్యాట్ బ్లాక్, అలాగే మనకి రెడ్ కలర్లో కూడా వెహికల్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట. సో మీరు 300 CC ఒక వెహికల్ కొనుక్కోవాలనుకుంటే తక్కువ ప్రైస్లో హోండా CB300 F అయితే మీరు కొనుక్కోవచ్చు. హార్నర్ 2.0 ఉంది కదా, సో ఆ వెహికల్ పర్చేస్ చేయడం కన్నా కొంచెం మనీ యాడ్ చేసుకుంటే మాత్రం మీకు CB300 F అయితే వస్తుంది. కొద్దిగా పెద్ద ఇంజిన్ వస్తుంది కాబట్టి మీరు లాంగ్ వెళ్ళడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే 200X అయితే ఉంది, అడ్వెంచర్ వెహికల్ అనమాట. ఇది హోండాలో అడ్వెంచర్ వెహికల్ కూడా ఉందన్నమాట. చాలామందికి ఈ విషయం తెలియదు. ఎవరైనా అడ్వెంచర్ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే బడ్జెట్లో హోండా ఇంజినే కావాలి అనుకుంటే మాత్రం 200X అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంక ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో హార్నర్ 2.0 అయితే ఉంది. బ్యాక్స్ అయినా అందరికీ ఫేవరెట్ వెహికల్ CB300 R రెడ్ కలర్ వెహికల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇందాక మీరు మ్యాట్ బ్లాక్ చూసారు కదా, సో ఇది రెడ్ కలర్ అనమాట, చాలా బాగుంది కదా. యాక్చువల్లీ నాకు ఫ్రంట్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ గోల్డ్ కలర్తో రౌండ్ కలర్ LED హెడ్ లైట్ రెడ్ కలర్ చూస్తానికి చాలా బాగుంది. ఈ వెహికల్ మీద ఖచ్చితంగా డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను, మొత్తం క్లియర్గా తెలుసుకుందాం ఆ వీడియోలో. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే హోండా CB350 RS బ్లాక్ విత్ ఎల్లో కలర్ అయితే ఇక్కడ ఉంది. సో ఇది చూస్తానికి లైవ్లో చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా ఒక వెహికల్ పర్చేస్ చేయాలంటే రాయల్ ఎన్ఫీల్డ్కి కాంపిటీట్గా ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉంటాయి, అలాగే ఫ్రంట్ సైడ్ కొద్దిగా పెద్ద వీల్ అయితే ఉండిద్ది. మీకు కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది బ్రో. ఒకసారి నేను వెహికల్ మీద ఎక్కి కూర్చొని చూపిస్తాను, కంఫర్ట్ బాగుంది, నాకు ఎలా ఉందో మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఇంకొక వెహికల్ చూడొచ్చు హైనెస్ అనమాట, బ్లాక్ విత్ గ్రే కలర్. చూస్తానికి ఇది కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మీకు సీట్ అయితే ఇలా ఉందన్నమాట, సో ఇలా డిజైన్ చేశారు. ఇది కూడా కొద్దిగా యూనిక్గా ఉంది. తర్వాత మీకు ఇంకొక హైనెస్ అయితే ఉంది, మెరూన్ కలర్ అనమాట. సో ఇక్కడ మీకు ఫ్యూయల్ ట్యాంక్ మీద కలర్ అయితే లైవ్లో చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. అలాగే గ్రీన్ కలర్, మ్యాటీ గ్రీన్ అనమాట. విండ్షీల్డ్ కూడా ఈ వెహికల్కి ఫిట్ చేశారు, అలాగే నకల్ గార్డ్స్ కూడా ఉన్నాయి. సో యాక్సెసరీస్లో ఇవన్నీ మీరు పర్చేస్ చేయాలన్నమాట. మీరు వెహికల్ పర్చేస్ చేస్తే మాత్రం మీకు ఇలా అయితే వస్తుంది. సో మీరు యాక్సెసరీస్ కావాలంటే ఇట్లా ఫిట్ చేసేసుకోవచ్చు. ఇంకా రెట్రో స్టైల్లో చూస్తాను చాలా బాగుంటుంది అనమాట. సో అక్కడ మీకు CB350 RS రెడ్ కలర్ అయితే ఉంది. ఒకవేళ ఎల్లో కలర్ నాకు నచ్చలేదు అని అనుకుంటే మాత్రం మీరు పూర్తిగా ఈ కలర్ అయితే కొనుక్కోవచ్చు, రెడ్ కలర్. ఇది చాలా బాగుంది, ఇది ఒక కలర్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉందన్నమాట. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేస్తే నార్మల్గా ఇలా అయితే వస్తుంది. యాక్సెసరీస్ మీరు కావాలంటే మాత్రం ఇలా ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్స్ అయిన పెద్ద విండ్షీల్డ్ అయితే ఇచ్చారనమాట, చూస్తానికి రెట్రో స్టైల్లో చాలా బాగుంది. అలాగే మీకు ఇక్కడ ఫాగ్ లైట్స్ అయితే బిగించారు, దానికి సంబంధించిన లైట్లు వేస్తే మాత్రం చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. అలాగే ఇక్కడ ఒక స్విచ్ అయితే మనం ఎక్స్ట్రాగా ఫిట్ చేసుకోవాల్సి ఉండిద్ది. సో ఇక్కడ మీకు బ్యాక్స్ అయినా గ్రాబ్ రైల్ అవ్వచ్చు, క్యారేజ్ అవ్వచ్చు, చూడటానికి అయితే ఇలా ఉండిద్ది అనమాట. సో లగేజ్ ఎవరైనా పెట్టుకొని లాంగ్ రైడ్స్ వెళ్ళాలంటే మాత్రం సో ఇది పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అనమాట. స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు, కొద్దిగా వెహికల్ చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. సో ఈ కలర్ కూడా నాకు పర్సనల్గా బాగా నచ్చింది, ఆర్మీ కలర్ లాగా అయితే ఉంది చూడటానికి. సో ఇది కస్టమర్ లాంచ్ అనమాట. మీ పేరెంట్స్తో ఎవరైనా వచ్చి ఒక వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే హ్యాపీగా ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు, మీరు కావాలంటే టెస్ట్ రైడ్ చేయొచ్చు. టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే బయట ఉన్నాయి. అలాగే మన ఛానల్ తరపు నుంచి వస్తే ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. సో చూసారు కదా ఇక్కడ ఉన్న వెహికల్స్ అయితే ఇవి. ఇప్పుడు మనకి కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎవరైనా హెల్మెట్ పర్చేస్ చేయాలనుకుంటే హోండాది డెడికేటెడ్గా ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి హోండా హెల్మెట్స్ కూడా ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే ఉంది, ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే ఉంది. సో ఇవి హెల్మెట్స్ అయితే ఉన్నాయి. అలాగే మీ వెహికల్కి మీరు యాక్సెసరీస్ పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడైతే కొన్ని డిస్ప్లే అయితే పెట్టారనమాట. సో విండ్షీల్డ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, అలాగే నక్కుల్ గార్డ్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు ఎక్స్ట్రా క్యారేజ్ అయితే ఉంది. రైనాక్స్ వాళ్ళయ్యి ఇక్కడ మీరు చూడొచ్చు,
సో మీరు ఎప్పుడైనా రైడ్ చేసేటప్పుడు మోకాళ్ళకి దెబ్బలు తగలకుండా, సో ఇక్కడ నీ ప్యాడ్స్ అన్నమాట. షోరూంలో కొన్ని ట్రౌజర్స్ అలాగే జాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఒకవేళ మీ సైజ్ లేకపోతే మాత్రం షోరూమ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు తెప్పిస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా షోరూంలో ఉన్న వెహికల్స్ అయితే ఇవి, మ్యాక్సిమం యాక్సెసరీస్ కూడా చూపించేసాను. ఎవరైనా ఈ షోరూంలో ఒక వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం సో రిసెప్షన్ దగ్గరికి అయితే రావచ్చు. ఒకవేళ మీకు నచ్చిన కలర్ లేకపోతే మాత్రం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట. స్క్రీన్ మీద షోరూమ్ నెంబర్స్ అయితే ఇచ్చేస్తా, అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను నెంబర్స్ అయితే పెట్టేస్తాను, గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ప్రైస్ ఎంత ఏంటి అనేది నేను లాస్ట్లో మేనేజర్ గారితో మాట్లాడతాను. ఇప్పుడు ఈ షోరూమ్ పైన సర్వీస్ అయితే ఉందన్నమాట, ఒకసారి సర్వీస్ దగ్గరికి కూడా వెళ్ళి వాటి గురించి కూడా చూద్దాము. ఫ్రెండ్స్ షోరూమ్ లోపల నుంచి కూడా మీరు సర్వీస్ ఏరియాకి అయితే వెళ్ళచ్చు. ఒకవేళ మీరు వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత సర్వీస్కి తీసుకురావాలంటే మాత్రం ఈ షోరూమ్ దగ్గర నుంచి ఇక్కడ మీకు సర్వీస్ అని చెప్పేసి బోర్డు ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు వెహికల్ అయితే తీసుకొని రావాల్సి ఉండిద్ది అనమాట. సో మీకు ఫస్ట్ మార్నింగ్ రాగానే జాబ్ కార్డ్ అయితే రాస్తారు. మీ వెహికల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఆ జాబ్ కార్డులో క్లియర్గా చెప్పండి, వాళ్ళు మొత్తం మెన్షన్ చేసుకుంటారు. దాని తర్వాత వెహికల్ అయితే సర్వీస్ చేస్తారనమాట. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మీకు మొత్తం చూపిస్తా ఎన్ని ర్యామ్స్ ఉన్నాయి, సర్వీస్ ఎలా చేస్తారు ఏంటి అనేది. ఫ్రెండ్స్ చాలామంది అయితే అడిగారనమాట హోండా సిబిఆర్ 250R వెహికల్ మీద ఒక వీడియో చేయమని చెప్పేసి. ఇక్కడ మీరు చూడొచ్చు వైట్ విత్ రెడ్ కలర్ బ్లూ మొత్తం మీకు స్టిక్కరింగ్ అయితే చూస్తానికి ఇలా ఉండేది అనమాట. చూస్తానికి చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేదిలో ఈ వెహికల్ అయితే యూజ్ చేశారనమాట. సో ఎగ్జాక్ట్గా ఈ వెహికల్ అయితే కాదు, ఇట్లాంటి వెహికల్ అనమాట సిబిఆర్ 250R. సో అప్పుడు లాంచ్ అయిన వెహికల్ అనమాట. సో మీకు ఫెయిర్ డిజైన్లో చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఇప్పుడు లాంచ్ అయినా సరే ఖచ్చితంగా చాలామంది పర్చేస్ చేస్తారు. సో అంత ఫేమస్ అనమాట ఈ వెహికల్ అయితే. చాలామంది 150cc ఇలాంటి డిజైన్తో ఒక వెహికల్ వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో నాకు యాజ్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు హోండా దగ్గర నుంచి, వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేస్తాను. వన్స్ అప్ అనే టైంలో ఇట్లాంటి వెహికల్ కూడా ఉందన్నమాట. సో ప్రజెంట్ ఇది సర్వీస్కి వచ్చినట్టుంది. సో మీ వెహికల్ సర్వీస్ ఎట్లా చేస్తారంటే ఇక్కడ నుంచి వెహికల్ పైకి తీసుకెళ్తారనమాట. హైడ్రాలిక్ లిఫ్ట్ అయితే ఇక్కడ ఉంది. సో మీ వెహికల్స్ ఇక్కడ పెట్టేసి పైకి తీసుకెళ్తారనమాట ఫస్ట్ ఫ్లోర్కి, అక్కడ సర్వీస్ అయితే చేస్తారు. బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి కదా, ప్రస్తుతానికి మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట. మీ వెహికల్ సర్వీస్కి తీసుకొస్తారు కదా, సో వాళ్ళు అక్కడ సర్వీస్ అయితే చేస్తుంటారు. ఫస్ట్ కస్టమర్ లాంచ్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు మీకు కస్టమర్ లాంచ్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది అనమాట. విజయవాడ హోండా బిగ్ వింగ్ది. ప్రశాంతంగా మీరు ఇక్కడ అయితే కూర్చోవచ్చు. సో మీ వెహికల్ సర్వీస్ చేస్తుంటారు అటు పక్కన. సో మీరు లైవ్లో చూడాలనుకుంటే చూడొచ్చు అనమాట. ఒకవేళ మీ వెహికల్ సరిగా సర్వీస్ చేయలేదనుకోండి, ఇక్కడ మీకు మేనేజర్ క్యాబిన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. మీ వెహికల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వాళ్ళు సరిగా చేయకపోతే మేనేజర్ని కాంటాక్ట్ అయ్యి మొత్తం వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు చూడొచ్చు మొత్తం మనకి ఈ షోరూంలో మొత్తం 2 ర్యామ్స్ అయితే ఉన్నాయి. హోండా సిబి 350 హైనెస్ అయితే ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు, అక్కడ 200X అయితే సర్వీస్ చేస్తూ ఉన్నారనమాట. యాజ్ ఆఫ్ నౌ ఈ షోరూంలో 2 ర్యామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీకు కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే ఉన్నాయి, కొంచెం చిన్న స్పేర్ పార్ట్స్ రూమ్ అనమాట. సో మీకు చూస్తానికి స్పేర్ పార్ట్స్ రూమ్ అయితే ఇక్కడ ఇలా ఉండిద్ది. సో మ్యాక్సిమం ఈ షోరూంలో ఉన్న వెహికల్స్కి ఏవైతే కావాలో అవన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ మనతో కోటేశ్వరరావు గారు అయితే ఉన్నారనమాట, స్పేస్ మేనేజర్. హాయ్ సార్. హాయ్ సార్. సార్ మన దగ్గర ఎలాంటి వెహికల్ సర్వీస్ కింగ్కి వస్తున్నాయి? హైనస్ అండ్ ఆర్ఎస్ 350, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసి 200X అండ్ హార్నెట్ 2.0. ఈ వెహికల్స్ మొత్తం మీ దగ్గర వర్క్షాప్ సర్వీస్ చేస్తూ ఉంటామండి. ఓకే, మ్యాక్సిమం మనకి స్పేర్ పార్ట్స్ ఏమైనా కావాలంటే వాటికి పోతే ఇక్కడ దొరుకుతాయా లేకపోతే బయట నుంచి మీరు తెప్పియాలా? 99% దొరుకుతాయండి. ఒక్క ఏదన్నా జస్ట్ ఒక 1% లేకపోతే ఇమీడియట్ ఆర్డర్ పెడతాం, కస్టమర్కి ముందు సర్వీస్ చేస్తాక మాత్రం మేము ప్రిఫరెన్స్ ఇస్తాం కంపల్సరీ. హోండా బిగ్ వింగ్ అంటే కొద్దిగా పెద్ద షోరూమ్ కదా, ఒకవేళ 125-100cc వెహికల్స్ ఉన్నాయి కదా హోండాలో, ఆ వెహికల్స్ ఇక్కడ తీసుకొస్తే సర్వీస్ చేస్తారా? ఆ వెహికల్స్కి సేమ్ ఇదే మా ఫర్మే అక్కడ ఉంది సార్, పక్కనే. ఓకే, అక్కడికి పంపిస్తాము. ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా హోండా షోరూమ్ అనుకుని వచ్చేసేస్తారు, సో అందుకోసం అడిగాను అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్కి సంబంధించిన స్పేర్స్ అయితే ఉంటాయి, కంపల్సరీగా అవైలబిలిటీ ఉంటాయి సార్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మేజర్ ప్రాబ్లమ్ వచ్చి వెహికల్కి ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయితే మన దగ్గర చార్సెస్ లాంటివి అలాంటివి ఉండవు కదా, సో అవి కావాలంటే సార్ని ఇమీడియట్గా ఆర్డర్ పెడతాం సార్. ఆర్డర్ పెడితే తెప్పించి కస్టమర్కి సర్వీస్ చేసి కంపల్సరీగా చేసి 100% వాళ్ళకి ఇస్తాం. ఓకే సార్, నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వెహికల్స్ పర్చేస్ చేసి ఏదైనా ప్రాబ్లమ్ తోస్తే మాత్రం ఖచ్చితంగా మీరు గైడ్ చేసి వాళ్ళకి ప్రాపర్ సర్వీస్ చేస్తారా? కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ చూసారు కదా సర్వీస్ ఏరియా అయితే 2 ర్యామ్స్ అయితే ఉన్నాయన్నమాట, షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగుంది. సో మ్యాక్సిమం వచ్చిన వెహికల్స్ అన్నిటికీ వీళ్ళు ప్రాపర్గా సర్వీస్ అయితే చేస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారనమాట. అన్ని స్పేర్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు. ఇప్పుడు కింద మేనేజర్ దగ్గరికి అయితే వెళ్దాం. సేల్స్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ప్రైజెస్ గురించి తెలుసుకుందాం, వచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ ఎక్కేలాం కదా ఇందాక, దాని కిందే మనకి వాటర్ వాష్ ఏరియా అనమాట. ఇది కూడా చాలా బాగుంది, చూస్తానికి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ హైనెస్ అయితే వాటర్ వాష్కి తీసుకొచ్చారనమాట. సో మీ అందరికీ ఒకసారి వాటర్ వాష్ ఏరియా కూడా చూపిద్దామని చెప్పేసి ఈ క్లిప్ అయితే రికార్డ్ చేస్తూ ఉన్నా. ఫ్రెండ్స్ విజయవాడ హోండా బిగ్ వింగ్ మేనేజర్ మొబిన్ గారు అయితే మనతో ఉన్నారు. హాయ్ సార్. హలో సార్. సార్ షోరూంలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఆఫర్స్ గురించి ఏమైనా చెప్పగలరా? ప్రెజెంట్ మన దగ్గర అవైలబిలిటీ 200-500cc వరకు అవైలబుల్ ఉంటాయి అనమాట. ఓకే. రైట్ నో 200cc మనకు వచ్చేపాటికి 200X అండ్ హార్నెట్ అండ్ 300cc సెగ్మెంట్లో వచ్చేపాటికి 300F అండ్ 300R అవైలబుల్లో ఉంటాయి.
నెక్స్ట్ 350 సీసీ సిగ్మెంట్లో వచ్చేపాటికి హైనెస్ అండ్ ఆర్ఎస్ అండ్ లేటెస్ట్గా రీసెంట్గా లాంచ్ అయిన వెహికల్ సిబి 350 ఒకటి అవైలబుల్ ఉంది, అండ్ 500 సీసీలో 500X ఒకటి అవైలబుల్ ఉంది. NX 500 సార్. సో చాలా కలర్స్ అయితే మనకి హోండాలో అవైలబిలిటీలో ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మా సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా ఒక కలర్ నచ్చి అది ఇక్కడ లేకపోతే పరిస్థితి ఏంటి? నేను బుకింగ్ చేసుకుని 1 వీక్లో వల్ల అవైలబిలిటీని తెప్పించేస్తాను. సో ప్రైస్ ఎలా సార్? ఇప్పుడు మనకి హార్నెట్ 2.0 ప్రైస్ అయితే ఎలా ఉంటుంది? 1,70,000 సార్. 1,70,000 ఆన్ రోడ్ ప్రైస్? అవును సార్, ఆన్ రోడ్. 200X అయితే? 1,82,000 సార్. సో 200X మీరు పర్చేస్ చేయాలంటే మాత్రం అది అడ్వెంచర్ వెహికల్ అనమాట, చాలా బాగుంది. దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేసి ఎవరైనా చూడకపోతే మీరు మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాను అనమాట. కొద్దిగా ఓల్డ్ వీడియో బట్ లేటెస్ట్ ప్రైస్ అయితే మాత్రం 1,80,000. అవును సార్. సో నెక్స్ట్ మన దాంట్లో ఏం వెహికల్ సార్? 300F సార్. 300F ప్రైస్ ఎంత? 300F 2,12,000 సార్. 2,12,000. సో వాటికి ఇంతకు ముందు ఏదో డిస్కౌంట్ ప్రైస్ అది పెట్టారని? లాస్ట్ మంత్ వరకు స్టూడెంట్ ఆఫర్ ఉండేది సార్, యంగ్స్టర్ స్కీమ్ అని. రీసెంట్లీ అది అయిపోయింది అనమాట. ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తాం. సో మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే ఈ షోరూమ్ లో ఖచ్చితంగా డిస్కౌంట్ ఏమైనా వస్తా? 100% ఉంది సార్. డిస్కౌంట్ అయితే ఉంటుంది అంటే ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఈ షోరూమ్ లో పర్చేస్ చేయాలని వస్తే మాత్రం ఖచ్చితంగా ఒబిన్ గారిని అయితే కలవండి. సిబి 300R చాలా ఫేమస్ అనమాట. సో దాని గురించి ఏమన్నా? అది వచ్చేపాటికి మనకి ప్రైస్ 2,93,000 సార్. దాని యొక్క మెయిన్ స్పెషాలిటీ వచ్చేపాటికి లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అనమాట. మన రెస్ట్ ఆఫ్ వెహికల్స్ అన్ని ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. అది కూడా డిఓఎస్సీ సెటప్ తో వస్తుంది. అవును. యా. సో వెహికల్ కూడా చూస్తానికి చాలా బాగుంది, ఆల్రెడీ మీరు ఇందాక వీడియోలో చూసారు కదా. సో నెక్స్ట్ మనకి సిబి 350 RS. అవును. ఆర్ఎస్ వచ్చేపాటికి 2,71,000 సార్. 2,71,000. నార్మల్ సిబి 350 అయితే? సిబి 350 అయితే 2,71,000. ఓకే. హైనెస్ అయితే? హైనెస్ అయితే 2,79,000 సార్. సిబి 350కి హైనెస్కి డిఫరెన్స్ ఏంటి సార్? మెయిన్ అపీరెన్స్ చేంజ్ అవుతుంది సార్. ఓకే. మెయిన్ అపీరెన్స్? అవును సార్. ఇంజిన్ పరంగా కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ సేమ్ సార్. ఓకే. జస్ట్ లిటిల్ బిట్ చేంజెస్ అనమాట. మీకు ఎగ్జాస్ట్ సౌండ్ ఒకటి చేంజ్ అవుతుంది, ఫ్రంట్ ఫోక్స్ ఒకటి చేంజ్ అవుతుంది, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేపాటికి 0.2 లీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. అలాగే కలర్స్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి. ఎస్ సార్. యా. ఓకే. ఇవి ట్యూబ్ టైర్? ట్యూబ్లెస్ సార్. ట్యూబ్లెస్ టైర్స్. యా. ఓకే. సో కంపేర్ టు రాయల్ ఎన్ఫీల్డ్ ఈ వెహికల్ ఎందుకు పర్చేస్ చేయాలి? మనకి ఈజీ హ్యాండ్లింగ్ సార్. ఓకే. ఫస్ట్ ఏంటంటే టర్నింగ్ రేడియస్ ఇస్ వెరీ లెస్ కంపారిటివ్ ఆర్ఈ వచ్చేపాటికి. మనం ఎవరైనా సరే చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం వెహికల్ ని. ఇందాక నేను ఆల్రెడీ వెహికల్ మీద కూర్చున్నా అనమాట, చాలా లైట్ వెయిట్ అనిపించింది నాకు. నాకైతే నాకు కాళ్ళు పర్ఫెక్ట్ గా కింద అందినాయి కాబట్టి నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపించినాయి. ఒకవేళ ఎవరైనా ఈ షోరూమ్ లో వెహికల్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే టెస్ట్ రైడ్ ఆల్రెడీ బయట నుంచి చూసాను, అవి ఇస్తారా లేకపోతే? డెఫినెట్ 100% టెస్ట్ రైడ్ అవైలబుల్. ఎవ్రీ వెహికల్ అన్ని వెహికల్స్ కూడా టెస్ట్ రైడ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో టెస్ట్ రైడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి అనమాట, ఆల్రెడీ నేను మీకు ఇందాక చూపించాను. ఒకవేళ అందుబాటులో లేకపోతే మాత్రం వేరే వెహికల్ అయినా సరే మీకు టెస్ట్ రైడ్ ఇచ్చి మీకు మొత్తం కంఫర్ట్ నచ్చిన తర్వాతే వెహికల్ అయితే వీళ్ళు సేల్ చేస్తారనమాట. మీరు కూడా టెస్ట్ రైడ్ చేసిన తర్వాత వెహికల్ పర్చేస్ చేయండి. షోరూమ్ లో ఎగ్జిక్యూటివ్ అయితే ఉన్నాడు బ్రో, మా ఆడియన్స్ మీరు అని చెప్తారా? నా పేరు వినోద్, నేను హోండా బిగ్ వింగ్ విజయవాడలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తాను. మీరు మీకు ఏమైనా వెహికల్ కావాలంటే డైరెక్ట్గా షోరూమ్కి వస్తే నేను టేక్ కేర్ చేస్తాను. మీకు ఏ వెహికల్ కావాలన్నా నేను ప్రతి ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మన దగ్గర టెస్ట్ రైడ్ ప్రతి వెహికల్ అవైలబుల్ ఉంది. సో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ వచ్చి వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే నేను మీట్ అయితే డైరెక్ట్గా నన్ను మీట్ అయితే నేను వాళ్ళతో క్లియర్గా మాట్లాడతాను సార్. మన మేనేజర్ గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడి నేను ఆఫర్ కూడా మొత్తం చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆఫర్స్ ఏమైనా ఉన్నా కానీ నువ్వు పర్సనల్గా ఇప్పించైనా సరే వెహికల్ సేల్ చేస్తాను. సేల్ చేస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా హోండా బిగ్ వింగ్ విజయవాడలోని వెహికల్స్ అయితే, అలాగే సర్వీస్ ఏరియా కూడా మొత్తం నేను మీకు క్లియర్గా చూపించాను. ప్రైజెస్ గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా. ఆఫర్స్ గురించి ఎగ్జిక్యూటివ్ అయితే చాలా బాగా చెప్పారనమాట. మేనేజర్ గారు కూడా మనకి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేస్తే నేను మెసేజ్ చూసిన వెంటనే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.